हाय अंडी नमस्ते नेनु लक्ष्मी ईरोज मन वीडियो लो स्पेशल रेसिपी अंडी अदेंटंटे वंकाय बंगाळदुंप वेपुडु वंकाय बंगाळदुंप कूर एक्कुव चेसुकुंटाम कदा ఒకసారి ఈ వీడియోలో చూపించినట్టుగా వేపుడు చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకు తెలుస్తుంది. పప్పు చారుకి అయితే సూపర్ కాంబినేషన్ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను రెండు పెద్ద బంగాళదుంపలు చెక్కు తీసి చిన్నగా కట్ చేసి మూడు నాలుగు సార్లు బాగా కడిగి పెట్టుకున్నాను అన్నమాట. అలాగే దాంతోపాటుగా రెండు ఎండుమిరపకాయలు, ఐదు ఆరు పచ్చిమిరపకాయలు, రెండు రెబ్బల కరివేపాకు. ఇప్పుడు ఒక పావు కేజీ వంకాయల్ని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో పెట్టుకున్నాను. అలా అయితే తొందరగా నల్లబడకుండా ఉంటాయన్నమాట. మనం ఫ్రై చేసే వరకు ఇలా ఉప్పు నీళ్ళలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, వేడైన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఆవాలు, రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొంచెం జీలకర్ర వేసి దోరగా వేయించాలి. లో ఫ్లేమ్లో పోపులు వేపుకోవాలి. ఇవి వేగేటప్పుడే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసి చక్కగా కరివేపాకు వేసుకొని పోపుని గుమగుమలాడేంత వరకు వేయించండి. లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయిస్తే చాలా బాగా వేగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మగ్గించినప్పుడు మనకి ఈ బంగాళదుంపలు అనేవి ఒకవైపు క్రిస్పీగా అవ్వాలి. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తున్నాం. ఒకసారి చూడండి, ఈ వీడియోలో మీరు చెక్ చేసినట్లయితే చక్కగా ఒకవైపు అంతా ఇలా క్రిస్పీగా అవుతుంది. చూసారు కదా, ఇలా అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత మాత్రమే మనం ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు తొందరగా వేగిపోతాయండి, అందుకని ముందు వేయకూడదు. వంకాయ ముక్కలు వేయగానే తగినంత ఉప్పు వేసుకోండి, ఎందుకంటే వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోండి. వంకాయలు తొందరగా మగ్గిపోతాయండి. వేపుడికెప్పుడు లేత వంకాయలు తీసుకోవాలి. చూసారు కదా, బాగా మగ్గినాయి కదా వంకాయలు కూడా. ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా అందులో తగినంత కారం, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. కారం, ధనియాల పొడి, ఉప్పు మీ రుచిని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఓ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు మనం వేయించుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఈ స్పెషల్ రెసిపీ మీకోసమే. మీరు తప్పకుండా ట్రై చేయండి. చారుకి పప్పు చారుకి సూపర్ కాంబినేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.